రేపే సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణం ఎల్బి స్టేడియం లో ఘరంగా ఏర్పాట్లు దగ్గరుండి పరిశీలిస్తున్న సీఎస్ అధిష్టానం పెద్దలతో రేవంత్ భేటీ సోనియా రాహుల్ ప్రియాంకలతో సమావేశం ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం ప్రమాణ స్వీకారానికి వీవీఐపీల రాక ప్రజలకు పాస్లు ఇస్తున్నాం బందోబస్తు ఏర్పాటు చేశామన్న డీజీపీ రవి గుప్తా రాజ్భవన్ కి కాంగ్రెస్ బృందం గవర్నర్ కు ఎమ్మెల్యేల సంతకాల లేఖ సీఎల్పీ నేతగా రేవంత్ ని ఎన్నుకున్నట్లుగా ధృవీకరణ సోనియా నిర్ణయంతోనే సీఎం గా రేవంత్ అందరం కలిసికట్టుగా పనిచేస్తాం ప్రభుత్వంలో తనది పెద్దన్న పాత్ర అన్న వీఎస్ రేవంత్ స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో సందడి వేడుకలు చేసుకుంటున్న గ్రామస్తులు ప్రతి దసరాకు రేవంత్ వస్తారంటున్న జనం సామాజిక వర్గాల వారీగా కేబినెట్ కూర్పు ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉండే అవకాశం ఎవరెవరికి ఛాన్స్ వస్తుందనే దానిపై ఉత్కంఠ కేబినెట్ బెర్త్ కోసం పోటా పోటీ రెడ్డి వర్గం నుంచి తీవ్రమైన పోటీ తన మార్కుండేలా రేవంత్ ప్రయత్నం రేవంత్ ఇంటి దగ్గర హై సెక్యూరిటీ బారికెడ్ల ఏర్పాటు ఆంక్షల విధి పరిసర ప్రాంతాల్లో ఇంటెలిజెన్స్ పహారా రేవంత్ ప్రమాణ స్వీకారానికి నిరుద్యోగి రజని కాంగ్రెస్ సర్కార్లో ఆమెకే తొలి ఉద్యోగం గతంలోనే హామీ ఇచ్చిన రేవంత్ పార్టీలో సీనియర్ లీడర్ను మంత్రి పదవి దక్కుతుందనే నమ్మకం ఉంది కాంగ్రెస్లో వన్ మ్యాన్ షో ఉండదన్న పొన్న హైకమాండ్ ఆదేశానికి కట్టుబడి ఉండాల్సిందే పార్టీ నేతల్ని కలిసేందుకే ఢిల్లీ వచ్చా డీకేని మర్యాదపూర్వకంగా కలిసామన్న దుద్దిళ్ళ డీకేను కలిసిన ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి పార్టీలో సీనియర్ ని అంటున్న నేత రాత్రికి ఎల్బీ స్టేడియంలోనే నిద్రపోత బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు రేవంత్ సీఎం కావడం హ్యాపీగా ఉందంటూ కామెంట్ కాంగ్రెస్ లీడర్ల గెలుపుతో ఫ్యాన్స్ ఖుషీ ఖమ్మంలో కిలో చికెన్ 100కే విక్రయం ఒక షాప్ యజమాని వెరైటీ డెసిషన్ తుఫాన్ నష్టంపై సీఎం జగన్ ఆరా సహాయక చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ తాజా పరిస్థితిపై సమీక్ష ఎలమంచిలిలో భారీ వర్షం కాకివాని వీధిలో కూలిన గోడ బైక్లు ధ్వంసం సోళ్లూరుపేటలో తాగునీటి తిప్పలు కరెంటు లేక బావి నీరే దిక్కు ఇప్పటికే స్పందించని అధికారులు రైతు వెన్ను విరిచిన ఈదురుగాళ్లు గెలలతో సహా కూలిపోయిన అరటి చెట్లు చేతికొచ్చే దశలో పంట నేలపాలు ఎర్ర కాలువకు జలకళ ఇంట్లో 15,000 క్యూసెక్లు 1,400 క్యూసెక్ల నీటి విడుదల అనంతలో టిప్పు సుల్తాన్ విగ్రహ వివాదం అనుమతి ఇవ్వద్దంటున్న బీజేపీ నేతలు ఏర్పాటును అడ్డుకుంటామని హెచ్చరిక దృశ్యం సినిమా టైప్ లో యువకుడి హత్య రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గొడవలే కారణం అనంతపురంలో 11 మంది అరెస్ట్ ఇవాళ అంబేద్కర్ వర్ధంతి నివాళులు అర్పించిన ప్రధాని నేతలు మహాపరినిర్వాణ్ దివస్ గా నిర్వహణ